హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాక్స్ టుడేస్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోండి మన మ్యాక్స్ టుడేస్ తెలుగుని, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు చూద్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ బైనరీ ఆపరేటర్లోనే చాలా చాలా ఇంపార్టెంట్ అయ్యేది ఏది అంటే అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, ఇంతకుముందు మీరు చూసిండేది ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అనమాట. అసైన్మెంట్ ఆపరేటర్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది దీనికైతే. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్ కరెక్ట్గా యూజ్ చేయాలన్నమాట. మీరు ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ అంటేనే ఈజ్ ఈక్వల్ టు అనమాట. ఓకే, ఈజ్ ఈక్వల్ టు అనేది ఆపరేటర్ కరెక్ట్ వేలు యూజ్ చేయాలి. ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు. కోడింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ కూడా రోల్ ప్లే చేస్తుంది అసైన్మెంట్ ఆపరేటర్ అనేది. చాలామందికి రాదు, చాలా బేసిక్ ఇది, అయినా కూడా చాలామంది మిస్టేక్స్ చేస్తారనమాట అసైన్మెంట్ ఆపరేటర్లో. ఆ మిస్టేక్స్ మనం చేయకోకుండా నీట్గా క్లియర్ కట్గా అయితే నేర్చేసుకుందాం. ఇంతకుముందు మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ గురించి కూడా చూసాం. సో దాన్ని అసైన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది ఏమని ఇందులో అంతా మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. చూడండి, అసైన్మెంట్ ఆపరేటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటేనే ఈజ్ ఈక్వల్ టు. ఇందులో మనకు టైప్స్ ఉన్నాయి చూద్దాం. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు అనేది సింబల్ అయితే ఈ విధంగా యూజ్ చేయాల్సి ఉంది. ఈజ్ ఈక్వల్ టు అంటే అది మనకు రిలేషనల్ ఆపరేటర్ అవుతుంది. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే అది సేమా అని మనకు సేమా అని మనకు కంపారిజన్ చేస్తుంది. ఓకే, సో ఇది ఉత్త ఈజ్ ఈక్వల్ టు పెట్టినారంటే అసైన్మెంట్ ఆపరేటర్ అసైన్ చేస్తామన్నమాట. ఓకే, అసైన్ చేస్తాం. అది ఇక్కడ చూద్దాం అది ఏంటనే. చూడండి, వి స్టోర్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఇన్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది. ఇది మామూలుగా తెలుసు, ఇనిషియలైజేషన్ చేసేటప్పుడే మనకు తెలుసు. ఇనిషియలైజేషన్ చేసేటప్పుడు మీరు అంత గమనించి ఉండరు. ఇప్పుడు గమనించాలన్నమాట అసైన్మెంట్ ఆపరేటర్ గురించి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది, ఇనిషియలైజేషన్ చేస్తున్నావు. అంటే ఇక్కడ 10 అనేది ఏలో పెడుతున్నావు, ఏ అంటేనే 10 ఇంకా ఇది రాసిన తర్వాత. ఆ విధంగా చెప్తున్నాం. చూడండి, వి స్టోర్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ. రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇది మనకి LHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది RHS కదా. ఈజ్ ఈక్వల్ టు ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉండే వాల్యూ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మనకు అసైన్ చేస్తున్నాం, పెడుతున్నాం అనమాట, అసైన్ చేస్తున్నాం. అర్థమైంది కదా. చూడండి, వి స్టోర్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఇంటూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే మనకు అసైన్మెంట్ ఆపరేటర్ అంటేనే ఈజ్ ఈక్వల్ టు, సింపుల్ కదా అది. ఇప్పుడు సింటాక్స్ చూడండి. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అన్నా ఉండొచ్చు, లేదా వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ అన్నా ఉండొచ్చు, వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ అన్నా ఉండొచ్చు అనమాట. ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఎప్పుడైనా అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నావు అంటే. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంటే, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇంతకుముందు డిస్కస్ చేసాం, అదే అంటే 10 అనేది ఏలో పెడుతున్నాము అని చెప్తున్నాం. దానికి సంబంధించిన డేటా టైప్ అయితే ఇక్కడ యూజ్ చేస్తాం. లేదంటే అది ఇనిషియలైజేషన్ కదా, ఏ టైప్ ఆఫ్ చేస్తున్నావు అనేది డేటా అనేది ఇక్కడ ఇనిషియలైజేషన్ చేస్తున్నావు లేదా డిక్లేర్ చేస్తున్నావు అనేది ముందుగానే చెప్పేస్తాం మనకు ఏ టైప్ అనేది. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎక్కడన్నా రాయొచ్చు ఈ విధంగా స్టేట్మెంట్ అనేది, మీరు ఎక్కడన్నా రాయొచ్చు కదా. ఇప్పుడు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అనేది ఇక్కడ ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాశారనుకోండి, ఏలో ఇంకా 5 వెళ్ళిపోయి ఇప్పుడు ఏకి అంత మెమోరీ అంతా అలకొట్ అయిపోయి ఉంటుంది. ఇంకా 5 తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ 5 క్యాన్సిల్ చేసేసి ఇక్కడ మనకు ఏ ప్లేస్లో 10 స్టోర్ చేస్తున్నాం. అది అనమాట ఇక్కడ ప్రింట్ ఏ అంటే ఏ ప్రింట్ అయిపోతుంది 10 అనేసి. అదే ఆ విధంగా ఎలాగైనా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవాలి మీరు ఏ విధంగా ఏంటనేది. ఈ విధంగా మనకు వాల్యూ ఉన్న అసైన్ చేస్తాం, రైట్ హ్యాండ్ ఉండేది లెఫ్ట్లో మనకు అసైన్ చేసేస్తున్నాం. ఈ విధంగా మనకు మరి వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ అని ఉండొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బీజ్ ఈక్వల్ టు చెస్ చేయండి లేదంటే ఊరే డిక్లేర్ చేయండి. బీ డిక్లేర్ చేసాం. ఇప్పుడు బీ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాను అనుకోండి, ఏలో ఎంతైతే వాల్యూ ఉంటుందో బీలో కూడా అంతే ఉంటుందని అర్థం. అంతే కదా. ఇప్పుడు బీజ్ ఈక్వల్ 10 అని మీరు ఇనిషియలైజేషన్ చేసిన బీజ్ ఈక్వల్ టు ఏ అంటానే ఇంకా బీలో మనకు 10 ఉండదు, ఏ ఉంటుందన్నమాట, ఏ వాల్యూ ఉంటుంది. ఆ విధంగా అర్థమైంది కదా. సో వేరియబుల్ ఈజ్ ఈక్వల్ వేరియబుల్ ఉండొచ్చు, అంటే రైట్ హ్యాండ్లో ఏదైనా ఉండని అది మనకు లెఫ్ట్ వేరియబుల్కి చెందుతుందన్నమాట. అర్థమైందా ఇది. సో వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు, సెమికోలన్తో టర్మినేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏ బీసీ అనేది మూడు ఉన్నాయి. ఓకే, ఏ వచ్చేసి 5 ఉంటుంది, బి వచ్చేసి 10 ఉంటుంది, సిలో ఏముండదు. ఇప్పుడు నేను సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాస్తాను. ఇదేంటి, ఇది ఎక్స్ప్రెషన్ ఇది. ఓకే, ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది ఈ విధంగా రాయడం జరిగింది. ఏ ప్లస్ బి అంటే మనకు ఏ ప్లస్ బి అనే వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ వాల్యూ అనేది, ఇప్పుడు 5 + 10 అంటే 15 అనేది సిఈజ్ ఈక్వల్ 15 అని అర్థం, అంటే సిలో స్టోర్ చేస్తున్నాము అని అర్థం.
అర్థమైంది. ఆ విధంగా రైట్ హ్యాండ్ సైడ్ ఏవైనా ఉండనివ్వండి, అది మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఇచ్చేస్తున్నాం అన్నమాట వేరియబుల్కి. ఇది అంత ఇంపార్టెంట్ ఇది కదా, అసైన్మెంట్ ఆపరేటర్ అనే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడు నేర్చేసుకోండి, ఏ విధంగా చేసుకోవచ్చు అసైన్ అనేది. ఎగ్జాంపుల్ చూద్దాం. వాయిడ్ మెయిన్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ 10, సి అనేది అలాగే ఇచ్చేసాను, అంత డిక్లేర్ చేసాను ఇక్కడ ఇక్కడ ఇనిషియలైజేషన్ చేశాను. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ, ఫస్ట్ కంపైలర్ వాయిడ్ మెయిన్ కదా, సో ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటుంది, తర్వాత ఇక్కడ ప్రింట్ ఎఫ్ గురించి చూసుకుంటుంది. ప్రింట్ ఎఫ్ అంటానే పర్సంటేజ్ డి అనేది, సో ప్రింట్ చేయాలని అర్థం కాబట్టి సిలో ఉండేది ప్రింట్ చేయమంటున్నాడు. సి ఎక్కడ డిక్లేర్ చేసావా అంటే డిక్లేర్ చేసావు, డిక్లేర్ చేసిన తర్వాత ఇనిషియలైజేషన్ ఇక్కడ ఏం చేయలేదు, ఇనిషియలైజేషన్ చేసావా అని ఇక్కడికి వస్తుంది కంపైలర్ అనేది. సి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నావు, సిలో ఎంత స్టోర్ చేయమంటున్నాడు, ఏ యొక్క వాల్యూ స్టోర్ చేయమంటున్నాడు. ఏలో సి అంటేనే ఇంటి టైప్ కదా, డిక్లేర్ చేసావు ఆల్రెడీ కాబట్టి ఇంటి టైప్ ఒకటే స్టోర్ చేస్తుంది సిలో అనేది కదా. ఏలో 5 ఉంది, ఏలో 5 ఉంది కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నావు కాబట్టి ఏ అనేది సిలోకి వచ్చేస్తుంది అనమాట, ఎంత ఉంటే అంత 5. ఓకే, ఇక్కడ సిని ప్రింట్ చేయమంటే ఏం ప్రింట్ అవుతుందంటే ఈ స్టెప్ దగ్గర 5 ప్రింట్ అవుతుంది అవుట్పుట్. మరి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నావు, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నావు వెంటనే. సో ముందుగా ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఇచ్చేస్తుంది, అది ఈజ్ ఈక్వల్ టు పెట్టా కాబట్టి అసైన్ చేస్తుంది. సో ఏ ఎంత ఉందంటే 5 ఉంది, ప్లస్ బి ఎంత ఉందంటే 10 ఉంది, 5 + 10 అంటే 15 అనేది ఇక్కడ సిలోకి వెళ్ళిపోతుంది, అంటే 5 కొట్టేసిన తర్వాత 15 అనేది వచ్చేస్తుంది ఈ స్టెప్కి. సి ప్రింట్ చేయమంటే 15 ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ స్లాష్ అని పెడతాను న్యూ లైన్కి వచ్చేస్తుంది, తర్వాత 15 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాం, ఇక్కడ వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాం కాబట్టి సీలో ఎంత ఉన్నట్టంటే ఇప్పుడు 15 కాదు 20 ఉన్నట్టు టోటల్గా ఇక్కడికి వస్తాను ఈ స్టెప్కి వస్తానే. నెక్స్ట్ ప్రింట్ చేయమంటున్నావు సీని, స్లాష్ అని అంటే న్యూ లైన్కి వచ్చేస్తుంది, తర్వాత ప్రింట్ చేయమంటే 20 అనేది ప్రింట్ చేస్తుంది. ఇది అనమాట అంటే ఇక్కడ ఏమేమి చూసాం, ఇక్కడ ఈ విధంగా వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ చూసాం, వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ చూసాం. ఓకే, సో మనకు వేరియబుల్ ఈజ్ అంటే ఇక్కడ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ చూసాం, ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఏ కదా, సో వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ చూసాం, కన్ఫ్యూజన్ వద్దు. ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూసాం, ఇక్కడ వచ్చేసి వాల్యూని చూసాం అసైన్మెంట్. ఈ విధంగా మనకు 3 టైప్స్గా చేయొచ్చు అనమాట అసైన్ అనేది. నెక్స్ట్ చూద్దాం.